హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ హర్విల్లు. ఎలా ఉన్నారు మీ అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ, ఇంకా ఎర్లీ మార్నింగే ఇదిగోండి అమ్మవారిని, దేవుళ్ళందరినీ ఇలా కొన్ని గులాబీ పూలు, అలాగనే మా మొక్కలు కొన్ని మందారం పూలు పూచుంటే ఇలా అలంకరించేసి పూజ చేశానండి. మామ ఇప్పుడు కొంచెం కొంచెంగా కోలుకుంటున్నాడు, అందుకని అమ్మవారిని దేవుళ్ళందరికీ శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరూ బాగుండేలా చూడమ్మా, అందరిలో మేము ఉండేలా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా కోరుకునేసి ప్రశాంతంగా ఇవాళైతే పూజ చేశానండి. ఎర్లీ మార్నింగ్ ఇలా పూజ చేసుకున్నాం అనుకోండి, మనసుకు చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. ఇంట్లో ఎలాంటి చికాకులు ఉన్నా అన్నీ దూరం అవుతాయండి. ఇదిగోండి ఇవాళైతే లక్ష్మీనారాయణ దీపము, అలాగనే ఇరువైపులా దీపాలను వెలిగించి పూజ చేశానండి. అమ్మవారిని చూడండి, మీరు చాలామంది అడుగుతుంటారు ఇప్పటికి కూడా, ఇలా ఎప్పుడైనా పూజా వీడియోస్ షేర్ చేసినప్పుడల్లా కూడా ఇంత పెద్ద విగ్రహం ఇంట్లో పెట్టుకోవచ్చక్క, పూజ చేయొచ్చక్క అని. హ్యాపీగా లక్షణంగా ఇంట్లో పెట్టుకునేసి మనం పూజ చేయొచ్చండి. మీరు ఎవరైనా తీసుకోవాలంటే నేను అమెజాన్లో తీసుకున్నానండి అమ్మవారి విగ్రహము, లింక్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి. ఇంకా కిచెన్ రూమ్లోకి వచ్చాను, కిచెన్ అంతా నీట్గా ఉంది. ఇంక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలండి. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సొరకాయ పాలు పోసి సొరకాయ పులుసు, అలాగనే చపాతి ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మామయ్యకి అయితే ఇడ్లీ తెప్పించామండి, కొంచెం చపాతి వేడి కనుక అంత ఎక్కువ మామయ్యకి ఇడ్లీ తెప్పించాము. చాలా రోజులు అయిందండి సొరకాయ తీసుకునేసి, ఇంకా సొరకాయ చెడిపోతుందేమో అనేసి కొంచెం ముదిరింది కూడా, అందుకని ఇంకా ఇప్పుడు ఉదయానికి సొరకాయ బ్రేక్ఫాస్ట్ చపాతి లెక్ ప్రిపేర్ చేస్తే అదే మధ్యాహ్నం రాగి సంగటి లెక్ కూడా ఉంటుంది కదా, మధ్యాహ్నం మామయ్య అని తింటారు అనేసి ఫస్ట్ అయితే చపాతి ప్రిపేర్ చేస్తున్నాను మా ముగ్గురికి, అమ్మకు నాకు మా వారికి. ఇంకా అత్తయ్యకు మామయ్యకి ఇడ్లీ తెప్పించాను. ఫస్ట్ చపాతి పిండి తడిపెట్టాము అనుకోండి, చపాతి కొంచెం పిండి నానే లోపల మనం కర్రీ ప్రిపేర్ చేయొచ్చు కదా అనేసి ఇక్కడ పిండి తడుపుతున్నానండి. ఎండలు బీభత్సంగా ఉన్నాయి కదండి, చపాతీలు మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి సాయంత్రం వరకు కొంచెం నెక్స్ట్ డే మిగిలినా కూడా మెత్తగా ఉండేటట్టుగా మృదువుగా ఉంటాయండి. ఏం లేదండి, మామూలుగా మనం చపాతి పిండిలో కొంచెం సాల్ట్ అలాగనే కొంచెం ఆయిల్ వేసిన తర్వాత వెంటనే నీళ్ళు అనేది కలుపకుండా కాసేపు బాగా అంత పిండి అంతా మిక్స్ చేసుకునేసి కొన్ని కొన్ని వాటర్ అంటూ యాడ్ చేసుకునేసి మళ్ళీ పైన కొంచెం ఆయిల్ వేసి కొంచెం తడిపెట్టేసి ఒక 20 నిమిషాల పాటు గోధుమ పిండి నానింది అనుకోండి, చపాతీలు మృదువుగా వస్తాయి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తామో దాన్ని బట్టేసి చపాతీలు సూపర్ సాఫ్ట్గా ఉంటాయి, అలాగనే బాగా పొంగుతాయండి. చేతికి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాం అనుకోండి, గాజులు అనేది ముందుకు పడకుండా ఉంటే ఇలా చపాతి పిండి తడిపేటప్పుడు కానీ, లేకుంటే జొన్న రొట్టెకి మనం పిండి తడిపేటప్పుడు కానీ, జొన్న రొట్టె తట్టేటప్పుడు కానీ మనకు గాజులతో ఇబ్బంది లేకుండా ఉంటుందండి. గాజులు తీయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది బెస్ట్ అండ్ బెస్ట్ టిప్ అని చెప్పొచ్చండి. మనకి ఇంట్లో హడావిడి హడావిడిగా వంట రూమ్లో పనిచేసేటప్పుడు గాజులు కొంచెం ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఇంకా చపాతి పిండి కూడా తడిపెట్టి పెట్టానండి. ఒక 20 నిమిషాల పాటు నానే లోపల ఇంకా సొరకాయ పులుసు అనేది ప్రిపేర్ చేసుకుందాం అనేసి సొరకాయలన్నీ నీట్గా కట్ చేసి, ఆనియన్స్ కట్ చేసి, టొమాటోస్ కట్ చేసి, ఫస్ట్ ఆనియన్స్ టొమాటోస్ తాలింపు వేశాక అవి కొంచెం వేగిన తర్వాత పసుపు యాడ్ చేసి కొంచెం సేపు ఉన్న తర్వాత మళ్ళీ కారం పొడి అన్నీ యాడ్ చేసిన తర్వాత సొరకాయ ముక్కలన్నీ యాడ్ చేశానండి. తర్వాత తగినంత సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను, చాలా తొందరగా రెడీ అయిపోతుంది. సొరకాయ హెల్త్కి చాలా మంచిది కదండి, అలా ఫ్రైలు లేకుంటే మనం తాలింపులు ప్రిపేర్ చేయకుండా ఇలా కనుక పులుసు ప్రిపేర్ చేసామనుకోండి హార్ట్ కూడా చాలా మంచిదండి. సొరకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది కనుక ఆ నీరు పోకుండా చూసుకుంటూ ఇలా పులుసు ప్రిపేర్ చేసుకుంటేనే హెల్త్ కూడా చాలా మంచిదండి. తగినంత వాటర్ యాడ్ చేసి సాల్ట్ అనేది యాడ్ చేసాక ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. కొంచెం కుక్కర్ పెద్దది తీసుకుంటే బాగుండేది కదండి, సరిపోతుంది అని తీసుకుంటే కొంచెం ఎక్కువగా అయింది, ఏం పర్లేదండి, కొంచెం ఉడికేసరికి కొంచెం తగ్గుతుంది కదా సొరకాయ ముక్కలన్నీ. ఇంకా స్టవ్ మీద పెట్టేసి కుక్కర్ మూత పెట్టేశాను. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇంకా విజిల్స్ వచ్చాయి, ఆవిరి పోయింది, మూత తీశాను, సొరకాయ ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయి చూడండి. కొంచెము ఇలా పులుసు పులుసు ఉండేటట్టుగానే ప్రిపేర్ చేసుకోవాలండి, అప్పుడే కమ్మగా ఉంటుంది. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కొంచెం ఉడుకుతున్నప్పుడు కొంచెం ధనియాల పొడి, అలాగనే తగినంత కొంచెం కొబ్బరి పొడి ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. మీరు కావాలంటే పల్లీల పొడి వేసుకుంటే ఇంకొంచెం చిక్కగా వస్తుంది అనమాట. నేనైతే పల్లీల పొడి అది ఏమి యాడ్ చేయలేదండి. తర్వాత ఒక 1/2 స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా చికెన్ మసాలా వేసుకోండి, టేస్ట్ గుమాలు వచ్చిపోతుంది అనమాట, అంత కమ్మగా ఉంటుంది. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసి ముందుగా కొంచెం బెల్లం అనేది యాడ్ చేశానండి, అంత తీపి అనిపిది కానీ చాలా టేస్టీగా కమ్మగా బ్యాలెన్స్ అవుతుంది అనమాట టేస్ట్కి. ఇంకా సొరకాయ ముక్కలన్నీ బాగా ఉడికిపోయి మసాలా కూడా చాలా బాగా పట్టుకొని ఉంటుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే మనం పాలు అనేది పోసుకోవాలండి, కాచి చల్లార్చిన పాలు అనేది మనం యాడ్ చేసుకోవాలి. అదే వేడిపైన వేడి పాలు పోసామనుకోండి ఏమవుతుందంటే విరిగిపోతాయి అనమాట పాలు. అలా విరిగిపోకుండా ఉండాలంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా పాలు యాడ్ చేసిన తర్వాత ఇంకా మిక్స్ చేయకుండా ఒక 2 నిమిషాల పాటు ఊరికే నార్మల్గా అలా మూత పెట్టేయాలండి. ఇదిగోండి కుక్కర్ మూతనే అలా పెట్టేశాను, ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసాను చూడండి. ఇలా అయితే కనుక మనం బెల్లం అంతా యాడ్ చేసాం కదండి, పాలు వేడి పాలు, అలాగనే ఇలా పులుసు కర్రీ కూడా వేడిగా ఉండేది అనుకోండి పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది కదా. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కాచి చల్లార్చిన పాలు యాడ్ చేస్తే విరిగిపోకుండా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుందండి పులుసు కూడా. ఇంకా చపాతి కూడా ప్రిపేర్ చేశానండి, టేస్టీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అనమాట, హెల్తీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా చపాతి పిండిలో కూడా నేను ఎక్కువ ఆయిల్ అనేది యాడ్ చేయలేదు. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇలా ఉదయం పూట బ్రేక్ఫాస్ట్కి చపాతి ప్రిపేర్ చేశానంటే సరిగా తినరండి, అందుకనేసి ఇలా పొంగేటట్టుగా ఇలా మడత పెట్టేసి చపాతి అనేది తిక్కాను.
ఇంత బాగా పొంగాయి చూడండి. పైగా నేను ఎక్కువ ఆయిల్ కూడా చపాతీలకు వేయనండి, కొంచెం పిండి తడిపేటప్పుడు వేస్తాను, తర్వాత మళ్ళీ పైన పెనం మీద కొంచెం వేస్తానండి. మా ఇంట్లో హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఈరోజు అనమాట. మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను తప్పకుండా కామెంట్ చేయండి. సొరకాయ పులుసు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి, హెల్త్ కూడా చాలా మంచిది. ఇలా మనం ఉదయం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసాం అనుకోండి, మధ్యాహ్నం లంచ్కి రాగి సంగటి కూడా చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే మధ్యాహ్నం రాగి సంగటి ప్రిపేర్ చేద్దాము అనేసి న్యూ కలెక్షన్ సూపర్ డూపర్ కలెక్షన్ అని చెప్పొచ్చు అండి, అద్భుతమైన కలెక్షన్ అని చెప్పొచ్చు. కొన్ని పీసెసే ఉన్నాయి కనుక నేను సపరేట్ గా వీడియో అంటే ఏం షేర్ చేయకుండా ఈ వీడియోలోనే యాడ్ చేస్తున్నాను. ప్యూర్ కలంకారీ కాటన్ శారీస్ అండి, చాలా సూపర్ సాఫ్ట్ గా ఉన్నాయి, పైగా డిజైన్స్ చాలా బాగున్నాయి. కొన్ని పీసెస్ ఉన్నాయి కనుకనే వెంటనే తీసుకోవాలనుకునే వాళ్ళు వెంటనే గ్రాప్ చేసుకోండి. అలాగనే అమ్ము మాయా ఇన్స్టా పేజ్ తప్పకుండా ఫాలో అవ్వండి, మంచి మంచి అప్డేట్స్ అనేది అందులోనే ఉంటాయి. లేదనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ఎలాగ ఉంది కదా, వెంటనే కాంటాక్ట్ అయ్యేసి వెంటనే పర్చేజ్ చేయండి. కొన్ని పీసెస్ మాత్రమే ఉన్నాయి అనమాట, ఇవి ఎక్కువగా పీసెస్ కూడా రాలేదండి, కొన్నే వచ్చాయి అనమాట. ఈసారి నెక్స్ట్ బల్క్ గా మనము చెక్ చేసుకోవాలి కదా డిజైన్స్ ఎలా వచ్చాయనేసి కొన్ని తెప్పించాను. సూపర్ ఉన్నాయండి, దేనికి దాని కలర్ కాంబినేషన్ అయితేనేమి, డిజైన్స్ అయితేనేమి చాలా బాగున్నాయి. ప్యూర్ కలంకారీ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్, సమ్మర్ కదండి, సమ్మర్ కనే కదనమాట, అకేషనల్ వేర్కి కూడా మంచి క్లాస్ లుక్ ఇచ్చేటట్టుగా ఉన్నాయండి డిజైన్స్. ఇంకా వీటి కాస్ట్ వచ్చేసి 1199 అండి, ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి, నేను ఈ శారీ కట్టుకున్నాను కదా, ఇది కొంచెం పిచ్చివాయ్ డిజైన్లో అలా ఏనుగులు అలా వచ్చింది కదా, సేమ్ ఇలాంటి డిజైన్లోనే ఉంది. గ్రీన్ కలర్ మీద ఇలా పిచ్చివాయ్ డిజైన్ అలా వచ్చింది చూడండి. ఈసారి మాత్రము బ్లాక్ కలర్ కాంబినేషన్లో అలాగనే ఇలా మల్టీ కలర్ కాంబినేషన్లో చాలా బాగున్నాయండి శారీస్. అయితే పళ్ళు చూడండి ఎంత బాగా వచ్చిందో, ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వచ్చింది. ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి నాకు ఎంతో ఇష్టమైన శారీ, ఇది కూడా ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే వచ్చిందండి. ఇది కావాలంటే నెక్స్ట్ ఆర్డర్ పైన మీరు ఎవరైనా తీసుకుంటే నేను మళ్ళీ తయారు చేయిస్తాను అనమాట. ఇలాంటి శారీ ఇంతకుముందు కూడా నేను ఒక శారీ నాకు బాగా నచ్చి పక్కన తీసి పెట్టాను అని అన్నాను కదండి, ఆ శారీ వెంటనే తీసేసుకున్నారండి. ఇక అది చూసిన శారీస్ ఏమైనా నచ్చినట్టు పక్కన తీసి పెట్టుకుందామా అనిపిస్తుంది, కానీ నేను కట్టుకున్న మీరు కట్టుకున్న ఒకటే కదా అన్నట్టుగా నేను ఇందులోనే యాడ్ చేస్తున్నాను. ఈ శారీ కూడా సింగిల్ పీస్ వచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే వెంటనే ఆర్డర్ చేయండి, లేకుంటే ప్రీ ఆర్డర్ పైన కానీ మేము తయారు చేపిస్తాం. ప్యూర్ కాటన్ పైన ఇలా బొమ్మల డిజైన్ అలా వచ్చింది. బార్డర్ కూడా ఈసారి కొన్ని పెద్ద బార్డర్ అలాగే కొన్ని చిన్న బార్డర్ అలా వచ్చేయండి, చాలా బాగుంది. సింగిల్ ప్లీట్ వేసినా బాగుంటుంది, మనం ప్లీట్స్ వేసుకున్నా బాగుంటుంది. పళ్ళు బాగా వచ్చింది, అలాగనే బ్లౌజ్ బాగా వచ్చాయి. ఇదిగోండి పళ్ళు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది. ఇంకా శారీ ఆల్ ఓవర్ గా ఇదిగోండి ఇలా వచ్చింది. నెక్స్ట్ శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ మీద ఇలా కొంచెం పల్లకిల డిజైన్ అలా వచ్చిందండి, ఇది కూడా చాలా బాగుంది అనమాట, కొంచెం చెక్స్ మోడల్ అలా వచ్చింది. ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ గా ఇలా వచ్చింటుంది. పళ్ళు చూడండి ఎంత బాగా వచ్చిందో, మామూలుగా అయితే కలంకారీ శారీస్ కి ఎక్కువగా కొంచెం నెమల్ల డిజైన్ అలా వస్తుంది కదా, కానీ దీనికి పళ్ళు అనేది డిఫరెంట్ గా వచ్చింది, చాలా బాగుంది. అలాగే బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఈ శారీ అయితే సూపర్ హిట్, సూపర్ హిట్. మీరు ఎవరైనా తీసుకోవాలంటే కూడా వీటిని కొంచెం ప్రీ ఆర్డర్ పైన తయారు చేస్తామండి, చాలా బాగుంది కదా. ఆరెంజ్ అండి కొంచెం మెరూన్ కలర్ కాంబినేషన్ మీద ఇలా పల్లకీలు అలాగే చెక్స్ డిజైన్ అలా వచ్చింది, కట్టుకుంటే మంచి క్లాసీ లుక్ అనేది వస్తుంది, కొంచెం చిన్నపాటి ఫంక్షన్ వేర్గా కూడా పనికొస్తాయండి. నెక్స్ట్ శారీ వచ్చేసి బర్డ్స్ డిజైన్లో చాలా మంది అడుగుతున్నారండి, ఇవన్నీ నార్మల్గా అయితే కనుక అమ్మ మాయా ఇన్స్టా పేజ్లో పెడతానమ్మా అనేది, కానీ వద్దు, ముందు ఫస్ట్ మనం యూట్యూబ్లోనే చూపిద్దాము, మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా ఉన్నారు కనుక యూట్యూబ్లో చూపిస్తేనే వాళ్ళు నచ్చుతారు, తర్వాత మిగిలితే నువ్వు మాయా ఇన్స్టా పేజ్లో పెడదులే అని చెప్పాను. చూడండి మెరూన్ కలర్ మీద ఇలా బర్డ్స్ డిజైన్ లతా డిజైన్ అలా వచ్చింది, ఇది కూడా చాలా బాగుంది. బార్డర్ వచ్చేసి కొంచెం పెద్ద బార్డర్ అనమాట, మనది బర్డ్స్ చాలా పోతాయి బాగా, బర్డ్స్ ఎక్కువ అడుగుతారండి. ఇది వచ్చేసి పళ్ళు, బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది, శారీ ఆల్ ఓవర్ గా ఇలా వస్తుంది, కింద పైన బార్డర్ అనేది వస్తుంది, చాలా బాగుందండి శారీ. శారీస్ ప్రతి ఒక్క శారీ లైట్ వెయిట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ అందులోనే ఇంకో కలర్ అండి, బ్లూ మల్టీ కలర్, ఇది కూడా చాలా బాగుంది, ఇది కూడా చాలా బాగుంది. పైపక్క చిన్న బార్డర్ వచ్చేసి కింది పక్క కొంచెం పెద్ద బార్డర్ అనేది వస్తుంది. ఇది కూడా పళ్ళు సేమ్ అలాగనే ఉంటుంది, బ్లౌజ్ కూడా అలాగనే వస్తుందండి. ఇదిగోండి పళ్ళు, ఇది బ్లౌజ్,
నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ లో, రెడ్ కలర్ లో, కొంచెం పింకిష్ కలర్ లో కావాలని చాలా మంది అడుగుతుంటారు. ఇదిగోండి మెరూన్ రెడ్ పింకిష్ అన్ని కలిసిన ఇలా కొంచెం జింకలు, అలాగే లతా డిజైన్, ఫ్లోరల్ ప్రింట్స్, మీడియం బార్డర్ వచ్చిన శారీ. ఇది సో బ్యూటిఫుల్ కలనేత శారీ అండి, చాలా బాగుంది ఈ శారీ అయితే. మాకు అన్ని కలర్స్ కలిసాయి కానీ అన్ని కొంచెము దగ్గర దగ్గర కలర్స్ అనమాట, పింక్ కలర్ అలాగే రెడ్ కలర్ అలా. చాలా బాగుంది శారీ ఇది కూడా, పళ్ళు డిఫరెంట్ గా వచ్చింది ఇదిగోండి, ఇలా వచ్చింది పళ్ళు కొంచెం రాధాకృష్ణులు అలా వచ్చింది డిజైన్. ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా మెరూన్ కలర్ అలా వచ్చింటుంది అనమాట. నెక్స్ట్ అన్ని కలర్లు వద్దు, సింగిల్ కలర్ లో కావాలి అనుకున్నా కూడా ఇది చూడండి, రెడ్ కలర్ మీద ఇలా బర్డ్స్, అలాగే అక్కడక్కడ లతా డిజైన్, అలా ఫ్లోరల్ ప్రింట్స్ అలా వచ్చాయి చూడండి. బార్డర్ అయితే సేమ్ బార్డర్, అంత చిక్కగా వద్దు, కొంచెం ఇట్లా స్పేసీగా ఉండేటట్టుగా కావాలి అనుకున్నా కూడా ఇలాంటి చీరలు కూడా మన దగ్గర ఉంది. ఇది చాలా బాగుంది. పైన వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది, అలాగే కింద వచ్చేసి కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది. పళ్ళు అయితే చాలా బాగా వచ్చింది చూడండి. బ్లౌజ్ బాగుంది, బ్లౌజ్ చాలా బాగుంది. ఈ బ్లౌజ్ ఏదైనా మనం వేసుకోవచ్చు, ఇట్లాంటి బ్లౌజ్లు ఏంటంటే మనం వేరే శారీస్ మీద కానీ పేరప్ చేయొచ్చు. శారీ ఆల్ ఓవర్ గా ఇలా ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ కలర్ మీద ఫుల్ గా ఫ్లోరల్ డిజైన్ వచ్చిన శారీ అండి, ఇది కూడా చాలా సూపర్ శారీ. మంచి ప్రతి ఒక్క శారీ కలర్స్ వచ్చేసి డిఫరెంట్ గా ఉన్నాయి, అంతేకాకుండా మంచి క్లాసీ లుక్ వచ్చేటట్టుగా ఉన్నాయండి. ఎందుకంటే పైపక్క చిన్న బార్డర్ వచ్చింది, అలాగనే కింద పక్కకు వచ్చేసి కొంచెం పెద్ద బార్డర్ అనేది వస్తుంది అనమాట. శారీ ఆల్ ఓవర్ గా ఇలాగనే డిజైన్ వచ్చింది. కన్నిటికి పళ్ళు చాలా రిచ్ లుక్ వచ్చేట్టుగా వచ్చాయి చూడండి, బాగుంది కదా. ప్రింట్స్ కూడా చాలా డీటెయిల్డ్ గా వచ్చాయి. బ్లౌజ్ కూడా బాగుంది, బ్లౌజ్ చాలా బాగా వచ్చింది. శారీ ఆల్ ఓవర్ గా ఇలా ఉంటుంది. నెక్స్ట్ అందులోనే ఇంకో కలర్ అండి, గ్రీన్ కలర్ ఇలా కొంచెం పింక్ కలర్ మల్టీ కలర్ కాంబినేషన్ లో ఇలా వచ్చింది శారీ. ఇది కూడా చాలా బాగుంది, పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది, బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది. శారీ అంతా శారీ అంతా గ్రీన్ కలర్, అలాగే లైట్ గ్రీన్, తర్వాత డార్క్ గ్రీన్, పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. నెక్స్ట్ అలా మల్టీ కలర్స్ వద్దు, సింగిల్ కలర్ మీద కావాలి, సేమ్ అలాగనే లతా డిజైన్ కావాలి అంటే అలా కూడా ఉంది చూడండి. ఇది చాలా బాగుంది చూడండి, సింపుల్ అండ్ గ్రాండ్ క్లాసిక్ లుక్ వచ్చేటట్టు చాలా బాగుంది. దీనికైతే పై పక్కకు బార్డర్ అనేది రాదు, కింది పక్కకు ఒకటి కొంచెం మీడియం బార్డర్ అనేది వస్తుందండి. సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ వస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు, పళ్ళు డిఫరెంట్ గా వచ్చింది, పళ్ళు డిఫరెంట్ గా ఇచ్చారు, డిఫరెంట్ గా వచ్చింది, థిక్ గ్రీన్ శారీ వేర్ చేస్తే ఆల్ ఓవర్ గా ఇట్లుంటుంది. నెక్స్ట్ ఇంకో శారీ నాకు చాలా బాగా నచ్చిందండి, ఈ శారీ కూడా కొన్ని పీసెస్ మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి చూడండి. ఇలా కొంచెము యాష్ కలర్ మీద కొంచెము లైట్ వైట్ కలర్ కాదు, కొంచెం బీజ్ కలర్లో అలా ఉంటుంది, డిఫరెంట్గా ఉంది. ఈ శారీ కట్టుకుంటే ఎలా అనిపిస్తుంది అంటే వర్క్ శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి, దూరం నుంచి చూసి సేమ్ అలే అనుకుంటారు. శారీ ఆల్ ఓవర్గా ఇలా వస్తుంది, పైన వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది, కింద వచ్చేసి కొంచెం పెద్ద బార్డర్ అనేది వస్తుంది. శారీకి పళ్ళు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ కలంకారీ కాటన్ శారీస్ అండి, ఇప్పుడు ట్రెండ్ ఇవి, కాస్ట్ కూడా చాలా తక్కువ. ఇవే మీరు బయట షాప్లలో తీసుకోవాలంటే 1500 ఖచ్చితంగా ఉంటుంది. 2000 కూడా ఉన్నాయి. శారీ కట్టుకుంటే ఇలా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బొమ్మల డిజైన్ అలా, వాటిలో గ్రీన్ కలర్ అండి, ఇది కూడా చాలా బాగుంది. వీటిలో కలర్స్ ఇవన్నీ లేటెస్ట్ అండి, ఇవి చాలా బాగా వచ్చాయి ప్రింట్స్ అందు, డిజైన్ చాలా బాగుంది. డీటెయిలింగ్ ఎంత బాగుందంటే ఇప్పుడు ప్రింట్ వేస్తారు కదా, ఒక్క చోట కూడా పక్కన పక్కన కాలేదు, ప్రింట్స్ చాలా బాగా వచ్చాయి. పళ్ళు అండి సూపర్ వచ్చింది, పళ్ళు చాలా బాగుంది.
ఇది వచ్చేసి బ్లౌజ్ శారీ ఆల్ ఓవర్గా ఇలా ఉంటుంది చూడండి. నెక్స్ట్ ఇందులోనే ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయండి. ఇందాక మీరు గ్రీన్ చూసారు కదా, అందులో కొంచెం మెరూన్ కలర్ అనమాట. మెరూన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఇలా ప్రింట్స్ అనేది వచ్చాయి. బొమ్మల డిజైను, అలాగనే పల్లకిల డిజైను, ఏనుగులు అలా వచ్చి. ఇక్కడ మీరు చూసిన ప్రతి ఒక్క శారీ సేమ్ కాస్ట్ అండి, 1199 ప్లస్ షిప్పింగ్ ఛార్జ్. మళ్ళీ చెప్పలేదు అనగా స్క్రీన్ పైన యాడ్ చేయొచ్చు కదా అంటారు. స్క్రీన్ పైన యాడ్ చేసేదానికి ఏం ప్రాబ్లం లేదండి, కానీ శారీస్ అంతగా కనిపించవు, అందుకనే మేము స్క్రీన్ పైన ఎక్కువగా. ఇప్పుడు వాట్సాప్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, అలాంటప్పుడు మళ్ళీ కాస్ట్ అంత పెట్టామనుకోండి ఇంకా ఓన్లీ ఆ నెంబర్స్ అంత కనిపిస్తాయి, కానీ శారీస్ సరిగా కనపరావు. కనుకనే ఓన్లీ నేను మధ్య మధ్య చెప్తూనే ఉంటాను అనమాట. కావాలంటే నేను కామెంట్ సెక్షన్లో పిన్ కూడా చేస్తాను చూడండి. ప్రైస్ మెరూన్ కలర్, అలాగనే ఇలా బ్లూ కలర్ కాంబినేషను, కొంచెము యెల్లో కలర్ డిజైన్ అలా వచ్చింది. శారీ అయితే చాలా బాగుందండి, ప్రతి ఒక్క శారీ చాలా బాగుంది, ట్రెండింగ్ శారీస్ అని చెప్పొచ్చు అనమాట. డిజైన్ చాలా బాగున్నాయి. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. చాలా బాగుంది, సేమ్ యెల్లో, సేమ్ యెల్లో మీద గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇవన్నీ మంచి గ్రాండ్ రిచ్ లుక్ వచ్చేటట్టుగా ఉన్నాయండి. ప్రతి ఒక్కసారి ఒకసారి మించి ఒకటి కలర్ కాంబినేషన్స్ తో ఉన్నాయి అన్నమాట. శారీ ఆల్ ఓవర్ గా ఇలా ఉంటుంది. పళ్ళు వచ్చేసి చూడండి, మంచి గ్రాండ్ రిచ్ లుక్ వచ్చేటట్టుగా వచ్చింది. మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ స్క్రీన్ షాట్ చేసి పెట్టు. ఏ శారీ నచ్చితే ఆ శారీ వెంటనే స్క్రీన్ షాట్ తీసేసి మాయా మన మాయా ఇన్స్టా పేజ్ కానీ లేకుంటే కనుక మన వాట్సాప్ నెంబర్ కానీ కాంటాక్ట్ అవ్వండి. అలాగనే తప్పకుండా మాయా ఇన్స్టా పేజ్ ఫాలో అవ్వండి. ఇలాంటి మంచి మంచి శారీస్ అనేది అప్డేట్స్ అనేది ఉంటాయి. అలాగనే అమ్ములు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. పళ్ళు అయితే ఇలా వస్తుంది, నోజ్ అయితే ఇలా ఉంటుంది. శారీ ఆల్ ఓవర్ గా ఇలా ఉంటుంది చూడండి. నెక్స్ట్ అదే డిజైన్ లో ఇంకో కలర్ అండి, లావెండర్ కలర్. ఇది కూడా చాలా బాగుంది చూడండి. ఇవి కూడా కొన్ని పీసెస్ మాత్రమే అవైలబుల్ గా ఉంది. సేమ్ డిజైన్ అలాగనే వస్తుంది, బ్లౌజ్ అలాగనే పళ్ళు కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అంతే. పళ్ళు, ఇది బ్లౌజ్, శారీ ఆల్ ఓవర్ గా ఇలా ఉంటుంది చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా బ్లాక్ వచ్చేద్దామండి. బ్లాక్ లో డిజైన్ చాలా బాగున్నాయి, అలాగనే కలర్ కాంబినేషన్స్ తర్వాత చెప్పకూడదు అనమాట, చూపియాలి అలా ఉన్నాయి. లతా డిజైన్, అలాగనే కొంచెం పెద్ద బార్డర్ వచ్చేసి అక్కడక్కడ కొంచెము ఏనుగులు అలాగనే జింకలు అలా వచ్చినట్టుగా ఉందండి. ఈ శారీ చాలా బాగుందనమాట, కట్టుకుంటే మంచి క్లాసీ లుక్ అనేది వస్తుంది. దూరం నుంచి చూస్తే ఏదైనా వర్క్ శారీ కొంచెము మంచి మనము ఫంక్షన్ వేర్గా శారీ కట్టుకుంటే ఎలా లుక్ వస్తుందో అలా ఉంటుందండి. పైపక్క కొంచెం చిన్న బార్డర్, అలాగనే కింది పక్క కొంచెం మీడియం సైజ్ బార్డర్ అనేది వస్తుంది. శారీ ఆల్ ఓవర్ గా ఇలా ఉంటుంది. ఈ శారీకి పళ్ళు చాలా బాగా వచ్చింది చూడండి. బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది, శారీ ఆల్ ఓవర్ గా ఇలా ఉంటుంది చూడండి. ఏనుగులు, గుర్రాలు, మొత్తం ఫారెస్ట్ లా బ్యూటిఫుల్ శారీ. అసలు మీరు వేర్ చేస్తే మంచి అందమైన లుక్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి బ్లాక్ లోనే అండి, డిజైన్ కొంచెం మారుతుంది అనమాట. బర్డ్స్ డిజైన్, అది కొంచెం అడవిలో ఉన్నట్టుగా గుర్రాలు, ఏనుగులు, అలాగే జింకలు అంది వచ్చాయి కదా. ఇవి కొంచెం మొక్కలు, ఆకులు, పక్షులు డిజైన్. శారీ ఆల్ ఓవర్ గా ఇలాగనే ఉంటుంది. తర్వాత పైన వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది, కింద వచ్చేసి కొంచెం పెద్ద బార్డర్ అనేది వస్తుందండి. పళ్ళు వచ్చేసి ఇవ్వండి, బ్లౌజ్, ఇది బ్లౌజ్. బ్లౌజ్ డిఫరెంట్ గా డిజైన్ చాలా బాగుంది, వేరే శారీస్ మీద కానీ మనం పేర్ అప్ చేయొచ్చు. శారీ ఆల్ ఓవర్ గా ఇలా ఉంటుంది చూడండి. ఎక్కువ కలర్స్ వద్దు అనుకున్నప్పుడు ఇలా కొంచెం లైట్ కలర్ అలాగనే కొంచెం మెరూన్ కలర్, బ్లాక్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ బ్లాక్ లోనే ఇందాక మనం బొమ్మల డిజైన్ అలా చూసాం కదండి, అందులో అనమాట మెరూన్ కలర్ కాంబినేషన్ మీద ఇలా వచ్చింది చూడండి. ఇది కూడా చాలా బాగుంది సార్, గ్రీన్ కలర్, యెల్లో కలర్ అలాగే రెడ్ కలర్ అని చూసాం కదా, అందులోనే బ్లాక్. శారీ ఆల్ ఓవర్ గా ఇలా వస్తుంది, పళ్ళు అయితే ఇలా వస్తుంది, ఇది బ్లౌజ్,
చిన్న బార్డర్ కింద పైన వస్తుంది, పైగా మెరూన్ కలర్ మీద డిజైన్ బార్డర్ వస్తుందండి. ఇదిగోండి కదా. నెక్స్ట్ బ్లాక్ లోనే అలా డిజైన్స్ అంత వద్దు, ఓన్లీ సింగిల్ కలర్ మీదనే కావాలి అనుకున్నా కూడా ఇలా కొంచెము చేపల డిజైన్ అలా వచ్చిందండి. ఓన్లీ బేజ్ కలర్ అలాగనే బ్లాక్ కలర్ కాంబినేషన్, కొంచెం ఫ్లోరల్ లతా డిజైన్ అలాగనే ఫిష్ డిజైన్ అలా వచ్చింది చూడండి. ఈ శారీ కూడా కట్టుకుంటే మంచి లుక్ అనేది వస్తుంది. బార్డర్ వచ్చేసి మీడియం సైజ్ బార్డర్ వచ్చిందండి కింద పైన. శారీకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది. దీనికి బ్లౌజ్ బాగుంది కదా, చాలా బాగా వచ్చింది. ఆల్ ఓవర్ గా శారీ ఇలా ఉంటుంది. ఇలా సింగిల్ కలర్ వద్దు, కొంచెం మల్టీ కలర్ లో కొంచెం మిక్స్డ్ కలర్ లో కావాలి అనుకున్నా కూడా అందులో కూడా ఉందండి. సేమ్ అదే డిజైన్ లో కొంచెం మెరూన్ కలర్ అలా బార్డర్ లో అలాగనే కొంచెం ఫ్లవర్ లో కలిసి ఉంటుందండి. ఈ శారీ కూడా చాలా బాగుంది. కింద పైన మీడియం బార్డర్ వస్తుంది. ఆల్ ఓవర్ గా శారీ అంతా ఇలా ఉంటుంది. పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది చూడండి. పళ్ళు రిచ్ గా ఉంది, చాలా బాగుంది. పళ్ళు రాధాకృష్ణులు వచ్చారు, రాధాకృష్ణులు చాలా బాగుంది కదా. గోపికలు సూపర్ ఉంది. ఆవులు బ్లౌజ్ కూడా సూపర్ వచ్చింది. శారీ ఆల్ ఓవర్ గా ఇలా ఉంటుంది చూడండి. ప్రతి ఒక్క శారీ మంచి రిచ్ లుక్ వచ్చేటట్టుగా ఉన్నాయండి. వేటికి వాటికి డిజైన్స్ అయితేనేమి, కలర్ కాంబినేషన్స్ అయితేనేమి సూపర్ డూపర్గా ఉన్నాయి. కొన్ని పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి కనుక తప్పకుండా నేను స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను చూడండి, వెంటనే కాంటాక్ట్ అవ్వండి. కాల్ మాత్రం చేయొద్దండి, ఓన్లీ వాట్సాప్లో మాత్రమే కాంటాక్ట్ అవ్వండి, వెంటనే రెస్పాన్స్ అనేది వస్తుంది. తర్వాత మన ఇన్స్టా పేజ్, అమ్ము ఇన్స్టా పేజ్ ఉంది కదండి, మా ఇన్స్టా పేజ్ తప్పకుండా ఫాలో అవ్వండి. అదండి వాళ్ళ వీడియో, టేస్టీ టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అనమాట సొరకాయ పులుసు. పాలు పోసి చేసిన సొరకాయ పులుసు హెల్త్కి చాలా మంచిది, గుండెకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన విధంగా జొన్న రొట్టెలకు కానీ, సొద రొట్టెలకు కానీ, చపాతీలకు కానీ, రాగి సంగట్లకు కానీ చాలా కమ్మగా ఉంటుంది. అదండి వాళ్ళ వీడియో. శారీస్ మాత్రం వెంటనే గ్రాబ్ చేసుకోవాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. వీడియో అయితే మీరు యూస్ఫుల్ అవుతుంది, అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాగే మంచి మంచి రెసిపీస్తో, మంచి మంచి శారీస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.